వరుస ఎన్నికల నేపథ్యంలో కృష్ణా జిల్లా పోలీస్ యంత్రాంగం తనిఖీలు ముమ్మరం చేసింది. ఇబ్రహీం మండలం దొనకొండ చెక్పోస్ట్ వద్ద చేపట్టిన వాహనాల తనిఖీలో ఇప్పటి వరకు 1,11,40,000 రూపాయలు సీజ్ చేశారు. పట్టుబడిన నగదుకు సంబంధించి సరైన పత్రాలు లేకపోవడంతో డబ్బు తరలిస్తున్న వాహనాలను వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. ఢిల్లీలో కావూరి సాంబశివరావు మీడియాతో మాట్లాడుతున్నారు, ఇప్పుడు అలా ఇచ్చుతా అని చెప్పి ఆయనతో చెప్పి వచ్చాను. అయితే ఒక 20 రోజుల క్రితం గానీ 30 రోజుల క్రితం గానీ రిజైన్ చేసి ఉండాల్సింది. కొద్దిగా ఆలస్యమైన మాట వాస్తవం రిజైన్ చేయడంలో. ఒక రీజన్ ఏమిటంటే, కేబినెట్ లో చాలాసార్లు ప్రయత్నించాను ఆంధ్రప్రదేశ్ రాష్ట విభజన మంచిది కాదు అని. కానీ ప్రతిసారి కూడా ఆంధ్ర రాష్ట విభజన వచ్చినప్పుడు ఐటెం టేబుల్ ఐటెం తీసుకురావడం, దాన్ని నేను తీవ్రంగా వ్యతిరేకించడం, ఇది పద్దతి కాదు. ఇంత పెద్ద రాష్ట్రాన్ని సుమారు 42 జిల్లాలకు 42 పార్లమెంట్ సభ్యులున్న 9 కోట్ల జనం ఉన్న రాష్ట్రాన్ని మీరు అంత తేలిగ్గా చర్చ లేకుండా కారణాలు లేకుండా ఇవన్నీ చేయడం ధర్మం కాదని చెప్పినా కూడా చదువుకోవడానికి కూడా టైం ఇవ్వకుండా వాళ్ళు నిర్ణయం తీసుకోవడం జరిగింది. అప్పుడే నేను బయటకు వచ్చాను కేబినెట్ నుంచి, మీ ఈ నిర్ణయానికి నేను భాగస్వామిని కాదు అని. ఆ తర్వాత 2-3 సార్లు కూడా ట్రై చేశాను. ఇంకా ఎప్పుడైతే కేబినెట్లో నివారించలేకపోయామో పార్లమెంట్లోనూ నివారిద్దామనే ఉద్దేశంతో పార్లమెంట్లో ప్రయత్నించాను. పార్లమెంట్లో కూడా వాళ్ళు చేసిన పద్దతి కొద్దిగా హేయింగ్గానే ఉంది, సరైన పద్దతుల్లో లేదది. కానీ అది పార్లమెంట్ అయిపోయిన తర్వాత పోనీ జరిగిన నష్టాన్ని కొంతైనా తగ్గించాలనే ఉద్దేశంతో ఈ భద్రాచలం డివిజన్ విషయంలో కానీ, లేకపోతే యూనియన్ టెరిటరీ విషయంలో కానీ, లేకపోతే 2 జిల్లాలు రాయలసీమలో ఉన్నాయి, కర్నూలు అనంతపూర్ జిల్లాలు అటు కలపడానికి ప్రయత్నం కానీ, లేదా ఈ పోలవరం ప్రాజెక్టు విషయంలో కానీ, రాజధాని నిర్మించడంలో నిధుల విషయంలో కానీ, భవిష్యత్తులో ఆంధ్ర రాష్ట్రానికి ఇండస్ట్రీని కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఎంకరేజ్ చేయడానికి కావాల్సిన ఇన్సెంటివ్స్ ఇవ్వడానికి వీటికన్నా కనీసం కొంత ప్రయత్నిద్దాం కేబినెట్లో అని చెప్పే ఉద్దేశంతో కొన్ని రోజులు గడిపాను. కానీ ఆర్డినెన్స్ తీసుకురావడానికి కూడా నేను చాలా ఒత్తిడి తీసుకొచ్చాను దానికి విషయంలో. అయితే ఒకటేమిటంటే, ప్రభుత్వం కూడా ఆర్డినెన్స్ తీసుకోవడానికి ప్రయత్నించింది, కానీ వాళ్ళు మళ్ళీ ఏ కారణం చేతో దాన్ని వెనక్కి పెట్టారు వాళ్ళు. అయితే ప్రెసిడెంట్ గారు ఎలక్షన్ కమిషన్ నిర్ణయం అయిపోయింది కాబట్టి, నోటిఫికేషన్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఆర్డినెన్స్ టేకప్ చేయడానికి వీల్లేదు, అన్లెస్ ఇట్ ఈస్ వెరీ అర్జెంట్ అని చెప్పి ఉద్దేశంతో ప్రెసిడెంట్ గారు అన్నారు. ఆ మూలంగా మనం దీన్ని పోస్ట్పోన్ చేయడం జరుగుతుందన్నారు. అయితే ఇది వెరీ అర్జెంట్ అనే నా నమ్మకం. ఎందుకంటే మొదటి నుంచి మా మాట ఏమిటంటే, ఒకవేళ మీరు డివైడ్ చేయాలని కనుక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అనుకుంటే సమస్యలన్నీ కూడా ఇరు వర్గాల మధ్య ఉన్నాయి పరిష్కరించి అప్పుడు మీరు ఆంధ్ర రాష్ట్ర విభజన టేకప్ చేస్తే బాగుంటుందని చెప్తూ వచ్చాను. కానీ ఇవాళ ఈ విషయాలన్నీ కూడా పరిష్కరించకుండా విభజించడం కారణంగా ఇంకా అనేకమైన విషయాలు ఇరు వర్గాల మధ్య సెటిల్ అవ్వాల్సినవి ఉన్నాయి. దాంట్లో కూడా విభేదాలు ఉన్నాయి. మీరు పత్రికా ప్రకటనలన్నీ చూస్తూ ఉంటే కొంతమంది భద్రాచలం ఇవ్వడానికి వీల్లేదు, మురిగిపోయిన మండలాలు ఇవ్వడానికి వీల్లేదు, పోలవరం ప్రాజెక్టు కట్టడానికి వీల్లేదు, ఇలా ఈ రకంగా ఏ రకంగా ప్రజల్ని ప్రవోక్ చేయడానికి రాజకీయ నాయకులందరూ కూడా చెప్తున్నారు, మీరు కూడా చూస్తున్నారు. సో ఇవన్నీ కూడా కొంత నివారిద్దాం, ఈ నష్టాన్ని నివారిద్దాం అనే ఉద్దేశంతో ప్రయత్నించి చూశాను. ఇంకా ఉపయోగం లేదనే ఉద్దేశంతో ఇవాళ నేను రిజైన్ చేయడం జరిగింది. 2, టెక్స్టైల్ మినిస్ట్రీలో దేశానికి ఒక మేలు చేయాలనే ఉద్దేశంతోనూ, ఆ రకంగానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఈ టెక్స్టైల్ మినిస్ట్రీ ద్వారా కొంత సహకారం చేద్దామనే ఉద్దేశంతో కూడా కొన్ని రోజులు ఆగడం జరిగింది. ఉదాహరణకి వరంగల్లో అజాంజాయి మిల్స్ అనే టెక్స్టైల్ ఫ్యాక్టరీ ఉండేది, నిజాం టైం నుంచి ఉంది అది
ఆ తర్వాత దాన్ని పరిచేయట్లేదు అని చెప్పి దాన్ని క్లోజ్ చేయడం జరిగింది. కానీ అక్కడ చాలా మంది వేల సంఖ్యలో ఈ పరిశ్రమలో ఉన్నవాళ్లు, చేనేత కార్మికులు, వీళ్ళందరూ కూడా నిరుద్యోగులు అయిపోవడం, వాళ్ళందరూ ఆ ప్రాంతాన్ని వదిలేసి గుజరాత్ వెళ్లిపోవడం జరిగింది. ఈ విషయాలను తెలుసుకుని మన వరంగల్లో అజాయ మిల్ స్థానంలో ఒక మంచి మిల్ ఒకటి, టెక్స్టైల్ మిల్ పెట్టడానికి ప్రపోజల్ పెట్టాను.